హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్. ఇవాళ చెప్పబోయే బిజినెస్ లో మీరు నెలకి 30,000 రూపాయల నుంచి 100,000 రూపాయల వరకు సంపాదించుకోవచ్చు. ఆ బిజినెస్ ఏంటి అనేది తెలుసుకోబోయే ముందర మొట్టమొదటగా మీరు మన ఛానల్ ని ఇప్పుడే విజిట్ చేసి ఉంటే తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, ఆ బిజినెస్ ఏంటి అంటే కిరాణా స్టోర్ బిజినెస్ అన్నమాట. ఈ కిరాణా స్టోర్ బిజినెస్ ని సిటీలో కావచ్చు, విలేజ్ లో కావచ్చు, ఎక్కడైనా మనం స్టార్ట్ అనేది చేసుకోవచ్చు. కిరాణా స్టోర్స్ కి ఎక్కువ డిమాండ్ అనేది ఉంది, అలాగే కిరాణా స్టోర్ అనేది లేని ఏరియా అంటూ ఏది లేదు. ప్రస్తుతం కిరాణా షాప్ కు ఫుల్ డిమాండ్ అనేది ఉంది. ఇంటికి సంబంధించినటువంటి నిత్యావసర వస్తువులు ఏవి కావాలన్నా మొదట మనం వెళ్లేది కిరాణా షాప్ కే. అయితే ఈ బిజినెస్ కు కావాల్సిన పెట్టుబడి ఎంత, ఏమేమి కావాలి, బిజినెస్ ఎలా చేయాలి, లాభం ఎంత ఉంటుంది, కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో మీరు తెలుసుకుంటారు. వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. అలాగే ప్రతిరోజు బిజినెస్ ఇన్ఫర్మేషన్ మీకు కావాలి అంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ బిజినెస్ అయినా స్టార్ట్ చేయాలి అంటే ముందు ప్లానింగ్ అనేది ఉండాలి. ఎక్కువ జనసంచారం ఉన్న ప్రదేశంలో కిరాణా షాప్ ను ప్రారంభించాలి. షాప్ ను నీట్ గా డెకరేషన్ చేసుకోవాలి. కిరాణా షాప్ ప్రారంభించడానికి ముందు ఆ ప్రాంతంలో ఎటువంటి వస్తువులు ఎక్కువ డిమాండ్ ఉంటాయో మార్కెట్ రీసెర్చ్ అనేది చేసుకోవాలి. ఆ తర్వాత డిమాండ్ ఎక్కువగా ఉన్న వాటిని పర్చేస్ చేసుకుని కిరాణా షాప్ లో ఉంచుకోవాలి. చాక్లెట్స్, స్నాక్స్, డిటర్జెంట్స్, షాంపూస్ ఇలా అన్ని లిస్ట్ అవుట్ చేసుకుని తెచ్చుకోవాలి. హోల్సేలర్ తో మీరు టైఅప్ అనేది పెట్టుకోవాలి. అలాగే గూడ్స్ సేల్ అవ్వడానికి ముందుగానే మనం ఆర్డర్ ఇవ్వగానే సరైన సమయంలో డెలివరీ ఇచ్చే వాళ్ళతోనే టైఅప్ అనేది పెట్టుకోవాలి. మనం కిరాణా స్టోర్ స్టార్ట్ చేయాలి అంటే లొకేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ ఏరియాలో ఆల్రెడీ కిరాణా షాప్ ఉంటే బిజినెస్ అనేది కాస్త డల్ గా ఉంటుంది. అలాగే పాపులేషన్ అనేది ఎక్కువగా ఉండాలి, అంటే కాలేజెస్ కానీ స్కూల్స్ కానివ్వండి, అపార్ట్మెంట్స్ హౌసెస్ ఎక్కువగా ఫ్లోటింగ్ ఉన్న ఏరియాలో కిరాణా స్టోర్ అనేది స్టార్ట్ చేస్తే బిజినెస్ అనేది బాగా జరుగుతుంది అన్నమాట. అంటే ఫ్లోటింగ్ ఉన్న ఏరియాలో సక్సెస్ రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే మనం మంచి క్వాలిటీతో బిజినెస్ అనేది స్టార్ట్ అనేది చేయాలి. కిరాణా స్టోర్స్ కు కావాల్సిన లైసెన్స్ ఏంటి అనేది ఒక్కసారి మనం చూద్దాము. మొదటిది వచ్చేసి షాప్ ఎస్టాబ్లిష్మెంట్ లైసెన్స్ అనేది కావాలి, అలాగే జిఎస్టీ రిజిస్ట్రేషన్ అనేది తీసుకోవాలి, అలాగే FSSAI ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా లైసెన్స్ అనేది ఉండాలి. అలాగే మీరు లైసెన్స్ అథారిటీ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంకా ఏదైనా లైసెన్సెస్ కావాలి అంటే ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తారు. ఇక మ్యాన్ పవర్ అనేది, మనకి లేబర్స్ ఉంటేనే మనకి కిరాణా స్టోర్ అనేది బాగా రన్ అవుతుంది. ఎందుకంటే మనం క్యాష్ అనేది డీల్ చేస్తూ ఉంటాం కాబట్టి వచ్చినటువంటి సరుకులు ప్యాకింగ్ చేయడానికి ఖచ్చితంగా లేబర్స్ అనేది ఉండాలి, వీళ్ళు ఇద్దరు ఉంటే సరిపోతుంది. ఇక ఇన్వెస్ట్మెంట్ అనేది ఎంత అనేది ఒకసారి చూద్దాము. మన సొంత షాప్ అయితే రెంట్ అడ్వాన్స్ అనేది చాలా వరకు తగ్గుతుంది. మినిమం మనకి 100,000 రూపాయల నుంచి 200,000 రూపాయలు అనేది గూడ్స్ కి ఇన్వెస్ట్మెంట్ కి అనేది కావాల్సి వస్తుంది. అలాగే మన చేతిలో కూడా ఒక 1,00,000 రూపీస్ అనేది పెట్టుకుని ఉండాలి. ఎందుకంటే ఏదైనా అవసరమైనప్పుడు గూడ్స్ ని పర్చేస్ చేసుకోవడానికి ఖచ్చితంగా పెట్టుకుని ఉండాలి. ఇక పెద్ద షాప్ అయితే మనకి సుమారుగా 10 లక్షల వరకు ఇన్వెస్ట్మెంట్ అనేది అవుతుంది. ఇక మనకి కిరాణా షాప్ లో ప్రాఫిట్స్ ఎలా ఉంటాయి అనేది ఒకసారి తెలుసుకుందాము. సుమారుగా మనకి నెలకి 30,000 రూపాయల నుంచి 100,000 రూపాయల వరకు కిరాణా షాప్ లో ప్రాఫిట్ అనేది ఉంటుంది. అలాగే షాప్ కి వచ్చే వాళ్ళు ఫస్ట్ మంత్ తర్వాత పెరుగుతూ ఉంటే మనకి ప్రాఫిట్స్ అనేది కూడా పెరుగుతూ ఉంటాయి. ఇక మనం కిరాణా షాప్ ని మార్కెటింగ్ ఎట్లా చేసుకోవాలి అనేది ఒకసారి చూద్దాము. బయట షాప్స్ కంటే తక్కువ కాస్ట్ కి మనం గూడ్స్ ని సేల్ చేస్తూ మంచి క్వాలిటీ ఐటమ్స్ అలాగే అట్రాక్షన్ ప్యాకింగ్ లో కల్తీ లేకుండా చేస్తే సక్సెస్ అనేది మీ సొంతం అవుతుంది. సో కిరాణా స్టోర్స్ కి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు చెప్పానని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కిరాణా స్టోర్స్ గురించి మీకు ఏదైనా ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ శశి, జై హింద్.